పరిపూర్ణ జీవితం. జీవితం ఆనందమయంగా కానీ దుఃఖమయంగా కానీ శాంతిమయంగా కానీ అశాంతిమయంగా కానీ చేయగల శక్తి మనసుకు ఉంది. అంటే తన ఆలోచన విధానంతోనే మనిషి తనకు కలిగే సుఖ దుఃఖాలకు తానే బాధ్యుడవుతున్నాడు. ఆలోచనతోనే జీవితం కొనసాగుతుందనేది వాస్తవం. ఆలోచనను అనునిత్యం జీవితంలో ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ ఆలోచన అంటే ఏమిటి, దాని స్వరూప స్వభావాలు ఏమిటి అని ఎప్పుడూ ప్రశ్నించలేదు, ఆలోచనను పరిశీలించలేదు. దేనియందైనా సమగ్రమైన అవగాహన లేకపోతే అది సాంకేతిక రంగంలో కానీ భౌతిక రంగంలో కానీ మానసిక రంగంలో కానీ అది సంక్షోభానికి దుఃఖానికి ప్రమాదానికి దారితీయక తప్పదు. అందుకే అవగాహనే క్షేమం ఆనందం, అనవగాహనే అక్షేమం దుఃఖం. మన జీవితాన్ని గమనిస్తే ఎల్లప్పుడూ ప్రతి విషయంలో నేను నాది అనే ఆలోచనలతోనే మనసు సంచరిస్తున్నట్లు గమనించవచ్చు. ఈ సంకుచిత స్వార్థపూరిత కేంద్రం ఆలోచన చేతనే నిర్మింపబడింది. తిరిగి దీని నుండి కలుగుతున్న ఆలోచన ఈ కేంద్రాన్ని బలపరుస్తూనే ఉంది. నేను నాది అనే భావం నేను కానిది నాది కానిది అనే విభజనను కలిగిస్తూ ఉంది. ఈ విభజన సంఘర్షణకు దారితీస్తుంది. సంఘర్షణ ఉన్న చోట భయం, దుఃఖం, అసూయ, ద్వేషాలు, ప్రేమరాహిత్యం మొదలగు మానసిక సంక్షోభాలన్నీ ఉత్పన్నమవుతాయి. ఇదే దుఃఖానికి మూలం. అందుచేత విభజనకు కారణమైన నేను అనే కేంద్రం లేకుండా ఆలోచించగల కళ ఒకటి ఉంది. అది ఆలోచించేవాడు ఆగిన క్షణంలో సంభవిస్తుంది. ఆలోచించేవాడు ఆలోచన రెండూ ఒక్కటే అన్న అభేద స్థితిని ప్రత్యక్షంగా కనుగొనినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఇదే కీలకమైన అతి ముఖ్యాంశం. అందువలన దుఃఖానికి మూల కారణమైన నేను ఆలోచన నిర్మితము. దానిలో కలుగుతూ సంచరిస్తున్న మానసిక ఆలోచనలలోనే నేను కొనసాగుతున్నదనే వాస్తవాన్ని గమనించాలి. అంటే నేను అనే అహంకార కేంద్రం గురించి అవగాహన కావాలంటే ఆ కేంద్రంలో సంచరిస్తున్న ఆలోచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. ఈ పరిశీలన ఉన్న ఆలోచనపై ఇష్టాయిష్టాలు, తీర్మానాలు, విశ్లేషణలు లేనటువంటి జోక్యరహితమైన ఎరుకతో గమనించాలి. అంటే నిశ్శబ్దము నుండి గమనించాలి. అప్పుడే ఆలోచన నిర్మితమైన నేననే కేంద్రంపై అవగాహన కలిగి నేను నుండి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ స్వేచ్ఛ నుండే మనసుకు తెలియని ఒక తెలివి ఉదయిస్తుంది. ఇది సృజనాత్మకమైన తెలివి. ఈ తెలివే జీవితాన్ని నడిపిస్తుంది. ఈ తెలివి యొక్క ఆరంభమే దుఃఖానికి అంతం. అప్పుడు కలిగిన ప్రశాంతత నిశ్శబ్దములోనే సంభవించేదే ధ్యానం. ధ్యానం ఒక అభ్యాసం కాదు, ఏకాగ్రత కాదు, ప్రయత్నము కాదు. ధ్యానానికి గమ్యం లేదు. ఆరంభం అంతం లేనిదే ధ్యానం. ధ్యానం అంటే ధ్యానించేవాడు లేని క్షణంలో సంభవించే స్థితి. ఆ నిశ్శబ్దంలోనే
దేశకాలాలకు అతీతమైనది, నిజంగా పవిత్రమైనది, అవధులు లేని ఆనందం, కారణమెరుగని ప్రేమ, దైవము అనేదేదో అది తెలియబడుతుంది. ఇదే సృజనాత్మక కళాత్మక పరిపూర్ణ జీవితం.